తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా ప్రతిదానికి కూడా బాగానే ఉంటుంది, కానీ కుటుంబంలో కూడా కొంచెం చికాకులు అధికంగా ఉంటాయి. సోదరులతో కూడా ఇబ్బందులు వస్తుంటాయి, బంధువులతో కూడా ఇబ్బందులు వస్తుంటాయి. ప్రతి విషయానికి మాటకు మాట పట్టింపు పట్టి ఇబ్బంది పెడుతూ ఉంటారు. భార్యాభర్తలు కూడా ప్రతి చిన్న విషయాన్ని చికాకు పడుతూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా వచ్చేయని భయపడకండి, ఎందుకంటే గురుబలం బాగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి గురువు ఎప్పుడు ప్లస్ పాయింట్, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి మంచి టైం నడుస్తుంది, ఏ పని చేసినా కూడా అనుకున్నట్టు అనుకుని అయిపోతాయి, ఇబ్బంది అంటూ లేదు. కానీ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి, చేసే పని బాగుందా లేదా అని కూడా ఆలోచించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ తులసి రాశి మూల నక్షత్రం వాళ్ళకి కొంచెం చెడు సావాసాలు అలవాటు పడి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం సావాసాల వల్ల కూడా చాలా చికాకులు వస్తాయి, అనవసరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, మానసికంగా అన్నులు తింటూ ఉంటారు. ఏది కూడా దగ్గర దాకా వస్తాయి, ప్రతిదీ మందే అని కొనుక్కుంటున్నారు కాబట్టి కొంచెం కేసులు కూడా ఇరుక్కోవడానికి ఇబ్బంది, కేసులో కూడా ఇరుక్కుంటారు. ఇలాంటివి చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటుంటే ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మూల నక్షత్రాలు మానసికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆహార నియమాలు కూడా పాటించండి, వేళకు భోజనం చేయండి, చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అలాగే ఉత్తర నక్షత్రం వాళ్ళు కూడా అసంతృప్తికరంగా ఉంటారు, ఏంటి మన పనులు అవటం లేదు అని. కానీ మంచి టైం వాళ్ళు చాలా బాగుంది కాబట్టి అనుకున్న పనులనేది సాధిస్తారు, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళలో ఈ నక్షత్రం వాళ్ళకి మంచి శని మంచి యోగప్రదం ఇస్తాడు. శని వల్ల వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు, ఏ రంగంలోని సరే రాణిస్తారు, చదువుల్లో వస్తారు, విదేశాల్లో కూడా మంచి మంచి గుర్తింపు వస్తుంది. పత్రికా రంగాల వాళ్ళకి కానీ విలేకరులకు కూడా మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది, ఇబ్బంది అంటుండదు. ఈ పూర్వరాశి నక్షత్రం వాళ్ళకు కూడా సమయం అంతా బాగుంది, ఆర్థికంగా బాగానే ఉంది. కానీ ఏదైనా సరే మనోధైర్యంగా నిలబడండి, ప్రతి కూడా ధైర్యం లేకపోయేటప్పటికీ చేసే ప్రతి పనిలో కూడా మనం చేయగలమా చేయలేమా అనే బాధతోనే ఎక్కువ కాలం వృధా చేస్తూ ఉంటారు. అలా చేయకుండా చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతిరోజు కానీ లేకుంటే కానీ ఒక్క గురువారం అయినా సరే దక్షిణామూర్తికి చక్కగా పూజ చేయించుకోండి. పూజ చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది. దక్షిణామూర్తి పూజ చేసినప్పుడు చక్కగా శనగలు తీసుకెళ్ళి శనగలు నానేసి సమగ్ర నైవేద్యం పెట్టండి. వీలుంటే శనగలు దండగుచ్చి మెళ్ళలో వేయండి, వేసి ఆయన 11 ప్రశ్నాలు చేసినట్లయితే దక్షిణామూర్తి గురువు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తారు, మంచి ప్రతిఫలం కనపడుతుంది.